కేసీఆర్ గారి కుటుంబంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? కేసీఆర్ గారి కుటుంబంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి చెప్పండి. సమాధానం ఎవరైనా కేసీఆర్ గారి ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? మొన్న సునీల్ నాయక్ కాకతీయ విద్యార్థి యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి? నేను పిరికితనంతో చనిపోవట్లేదు, నా చావుతోనైనా నోటిఫికేషన్లు రావాలి అని చెప్పి మరీ చనిపోయాడు. ఆయన ప్రాణానికి విలువ లేదా? ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? సునీల్ నాయక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ అన్నకి ఉద్యోగం ఇస్తానన్నాడు. అంటే ఎవరో ఒకరి కుటుంబంలో ఆత్మహత్య చేసుకోకపోతే ఆ కుటుంబానికి ఉద్యోగాలు ఉండవని. కానీ కేసీఆర్ గారి కుటుంబానికి మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? సమాధానం చెప్పండి. మీడియా వాళ్ళు కదా, చెప్పండి ఎన్ని ఉన్నాయి? కూతురికి, కొడుక్కి, అల్లుడికి, ఇంకొకడికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? సునీల్ నాయక్ అన్నకి ఉద్యోగం ఇస్తామని మాటిచ్చారు. ఇచ్చారా? పొద్దున, ఈ రోజు పొద్దున మధ్యాహ్నము నేను ఫోన్ లో మాట్లాడాను. అక్క నాకు ఉద్యోగం ఇస్తానని మాటిచ్చారు, ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలేదన్నాడు. మీరు వెళ్ళి అడగండి, ఉద్యోగం ఇచ్చారేమో అడగండి. సవాల్ చేస్తున్నా, ఉద్యోగం ఇచ్చారా? జాయిన్ అయ్యాడేమో చూసుకోపోండి. కేసీఆర్ దీక్షకు 24 గంటలు పొద్దు నుంచి సాయంత్రం వరకే పర్మిషన్ ఉంది అని చెప్పిన తర్వాత కంటిన్యూ చేయటం కరెక్ట్? కంటిన్యూ చేసామా? మేం లేచి వెళ్ళిపోలేదా? మేం కాదా లేచి వెళ్ళిపోయింది? కంటిన్యూ చేసామా? పాదయాత్ర పర్మిషన్ ఉంది. పాదయాత్ర చేస్తున్నామని మాకు తెలుసా? మీకు తెలుసా? ఒక మహిళగా మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది? అక్కడ మీ జాకెట్ కూడా చిరిగిన పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? పాదయాత్ర చేయాలనుకోవడము ఈ దేశంలో ఎవరికైనా హక్కు ఉంది. రేపు నేను పాదయాత్ర చేస్తా, ఈ పాలకుల హక్కు తీసుకోవాలా? ఈ పాలకుల నుంచి పర్మిషన్ తీసుకోవాలా? ఈ పాలకులు చెప్తే నేను పాదయాత్ర చేయాలా? ఈ పాలకులు చెప్పకపోతే నేను పాదయాత్ర చేయకూడదా? ఈ రోజు చెప్తున్నాను, జూలై 8న పార్టీ లాంచ్ చేస్తున్నాం. ఆ రోజునే పాదయాత్ర చేసే డేట్ కూడా చెప్తాం. మేము పాదయాత్ర చేస్తాం, తెలంగాణలో పాదయాత్ర చేస్తాం.